తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మా జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సభ్యులందరం కలిసి ఈరోజు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీద వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి మా జడ్పీసులందరం కలిసి పూజలు నిర్వహించడం జరిగింది. ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారు రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మా జిల్లా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా కోరుకుంటూ, కొండగట్టు అంజన అంటే దాదాపు ఈ ప్రాంత ప్రజలకు పక్క ప్రాంతాలకు కూడా ఒక కొంగు బంగారం కాబట్టి అటువంటి కొండగట్టు అంజనని కూడా మా ప్రేతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రవిశంకరన్న గారు, జిల్లా మంత్రివర్యులు అందరూ కలిసి కూడా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు. తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు ఇక్కడ ఉన్న కొండగట్టు కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి సంక్షేమం ఇటు అభివృద్ధిని రెండు కలలాగా ముందుకు నడిపిస్తున్న తరుణంలో తప్పకుండా మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఒక ప్రజాప్రతినిధులం అయినందుకు. కాబట్టి వారు కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి 10 కాలాల పాటు చల్లగా ఉన్నట్లయితే తెలంగాణ బిడ్డలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. మా జిల్లా పరిషత్ సభ్యుల యొక్క అభిమతం ఏంటంటే వారు దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించినట్టయితే దేశం కూడా మన భారతదేశం కూడా ముందుకెళ్ళి చాలా గొప్పగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎంతో వాళ్ళ యొక్క అంకుడిత దీక్ష కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, ఈ విధంగా ఎన్నో అంశాలతో పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చారు. కాబట్టి వారి యొక్క ప్రాధాన్యత వారు కావాలని చెప్పేసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మీ పరిపాలన ఇప్పుడు దేశానికి అవసరమని చెప్పేసి రావడం అందరూ కూడా కోరుకుంటున్న విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు దేశానికి కూడా అవసరం, దేశంలో కూడా వారి పాత్ర ఉండాలని చెప్పేసి మా అందరి పక్షాన కూడా మనస్ఫూర్తిగా కొండగట్టు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మరొకసారి జిల్లా పరిషత్ సభ్యుల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.